శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయ కరులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి గారి మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. వీరికి రాగాలపై ఉన్న జ్ఞానాన్ని కొనియాడుతూ ఆనాటి సంగీత రసికులు 40,000 రాగాల గురుమూర్తి శాస్త్రిగా కొనియాడేవారట. ఘన నయ దేశ సంస్థాపనాచార్య, రాగభేద ధురీణ, గీతశాస్త్ర పారీణ వంటి బిరుదులు వీరిని వరించాయి. మద్రాసు ఒక సంగీత క్షేత్రంగా పేరొందడానికి వీరు చేసిన కృషి అమోఘమైనది. వీరు రచించిన 1000 గీతాల్లో సింహభాగం లభ్యమవుతున్నాయి, కానీ వారు రచించిన కృతుల్లో కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి. ఇప్పుడు జనకి రమణతే నీలాంబర్ రాగంలో గీతం త్రిశ్రతి పుడతాడం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి గారి రచన గీతం నీలాంబర్ రాగంలో అది చెప్తాను, త్రిశ్రతి పుడతాడు. ముందుగా నీలాంబరి ఆరోహణ అవరోహణ. సరిగమ పని సా అన్ని సని అని పలకాలి. సని బమ గరి గస సని పమ గరి గస నీలాంబర్ రాగంలో అదొకటి చాలా ప్రామినెంట్గా వస్తుంది గమకం. పప మగమ అదొకటి అసా ల్యాండింగ్ గాంధారంలోంచి ఇలా ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో కీర్తనలకి. ఇది ఒక కీర్తన. అలాగే అలాగే ఈ గీతం మొదలుపోతుంది. సారీసని బ్రూబమ్మ షడ్జమే గ్రహస్వరం అన్నమాట. అసలు మంచి రాగం ఇది. 29వ మేళకర్త ధీర శంకరాభరణ జంజం. ఒకసారి ఆరోహణ అవరోహణ పాడతావా? పాడు. సరిగమ పని సా అది కైశిక నిషాదం అన్యస్వరం కూడా. పనిదని అన్న ప్రయోగంలో వస్తుంది. సో అందుకని ఈ రాగాన్ని ఏకాన్యస్వర భాషాంగ రాగం అంటాం. మనకి గీతల్లో కూడా వస్తుంది అది. చెప్పుకుందామా? సారి రి సారి అన్నమాట. సారి రి సారి సాని అని పలకాలి. పాడు. సగ గ మ గ మ అని పలకాలి. సగ గ మ గ మ
రి గరి మా మొదటి మాకి వేరే గమకం, రెండవ మాకి వేరే గమకం. మా 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 గరి మగ మా మా మగ మగ చూసావా? రి గరి మా మా గ సా మా గ రెండోగా మా గ గ సా అని పాడట్లేదు. మా గ గ మా గ మగ అని పలుకుతున్నాం. మా గ గ సా మా గ గ సా Sa-sa-sa-pa-pa Da-pa-ma-pa-ma-ga Da-pa-ma-pa-ma-ga ఇది చాలా నీలాంబర్లో పామగా Sa-sa-sa-pa-pa Da-pa-ma-pa-ma-ga చాలా ముఖ్యమైన సంగతి నీలాంబర్ రాగంలో. మళ్ళీ Sa-sa-sa-pa-pa-da-pa-ma-pa-ma-ga అని పలకాలి. మా-పా-మా-పా-మా-పా-మా-పా చూసావా? మా-పా-మా-పా-మా-గా గరి మగ సా అని పాడకూడదు. గరి మగ సా ఇవి జారు సంగతులు. ఈ రాగంలో పర్మిట్ చేస్తాయి. అని వస్తాయి నీలాంబర్ రాగంలో. సాని పమ్మగ పమ్మగలో కూడా పామ పామ అమ్మగ పమాపగ అని పలుకుతున్నది. రెండోది పామ పామ పమాపగ సాని పమ్మగ సాని పమ్మగ పామ అమ్మగ మగ పమాపగ పమ్మగ గమ ప ఇక్కడ మటుకు ప్లెయిన్ గా వచ్చింది. గ మ పద మ గ మ పద పమ పామ గరి పమ గరి మగ గ స రెండు కలిపి పాడాల్సి వస్తుంది. ఎందుకంటే పామ గరి పమ పమ మ అని వస్తుంది అన్నమాట. పామ గరి పమ గరి మగ గ స పామ గరి పమ గరి మగ గ స సరి రి సని ససరి రి సని స గ గ మ మ స గ గ మ మ గ మ ప ప ప గ మ ప ప ఇక్కడ చూడు, ఈ రాగం నీలాంబర్ రాగం చాలా ఆలాపన చేయడానికి చాలా తక్కువ అవకాశం. అందుకనే ఈ రాగంలో ఎక్కువ కీర్తన నేర్చుకోవాలి. మరి గీతం ఆ గీతంలా ఉందా? ఎంత హెవీగా ఉందో చూడు. అంటే ఇలాంటి గీతాలు నేర్చుకుంటే ఆ రాగంలో పట్టు వస్తుంది. ఇప్పుడు అని ఆ రాగల సంచారానికి ఈ గీతం బాగా ఉపయోగపడుతుంది. గ మ ప ప ప గ మ ప ప ప మా గ మ ప ని ద ని ఇక్కడ వస్తుంది అన్యస్వరం కైసిక నిషాదం. మా గ మ ప ని ద ని
మాగమ పనిదలి పద పప మగ పద పప మగ ఇక్కడ కూడా పమ పాపమ పమ పగ పమ మగ పమ మగ పమ గరి మగ స పమ గరి మగ స సాని పపమ మగ సాని పపమ మగ గరి మగ స గరి మగ స ని స రి గ మ గ మ ని స స ని స అని పలకాలి. నీ సరి రీ గరి అరీ పయనించి రావాలి. నీ సరి గ మ గ మ నీ సరి గ మ గ మ గ మ ప మ ప గ మ ప మ ప సా ని ప సా ని ప ప మ మ గ ప మ మ గ గ మ ప మ ప స సా ని ప ప మ మ గ గ మ ప మ ప స సా ని ప ప మ మ గ ప మ గ రి మ గ స ప మ గ రి మ గ స సా ని ప ప మ మ గ సా ని ప ప మ మ గ గ రి మ గ స గ రి మ గ స అంటే కొన్ని సంచార గీతాలు కొన్ని నేర్చుకున్న తర్వాత ఆరభి శ్రీ ఇటువంటి నీలాంబర రాగాల్లో ఇవన్నీ కూడా పైడాల గురుముఖశాస్త్రి గారు రాశారు. సో ఇలాంటి రాగాల్లో అంటే చిన్న రాగాలు అంటే విస్తార ఆలాపనకి యోగ్యంగా ఉండవు, చాలా కొంచెం సంచారాలు ఉంటాయి. మన సంచారాలు పట్టుబడాలంటే ఆ గురుముఖశాస్త్రి గారి రచనలు మనకు చాలా అవైలబుల్గా ఉన్నాయి. అందులో నీలాంబరి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే నీలాంబరి ఆలాపన పట్టడం చాలా కష్టం కాబట్టి ఈ గీతం బాగా సాధన చేస్తే నీలాంబర రాగం మీద కొంచెం అవగాహన వస్తుంది కాబట్టి బాగా సాధన చేయండి. నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. ఇప్పుడు స్ఫుర దూతే చరణ నళిన యుగళం దేవగాంధార రాగం ఆదితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి గారి రచన దేవగాంధార రాగంలో ఉంది చెప్తాను. ముందుగా దేవగాంధార రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. సరి మా పద సరి మా పద సని ధని దప సని కక్క నిషాదం ధని దప కైసిక నిషాదం సని ధని దప
సానిదనిదప మగరీస 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 సానిదనిదప మగరీస సానిదనిదప 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 మగరీస సరిమపదస సానిదనిదప మగరీస. ఇది ఆరోహణ అవరోహణ. ఈ రాగం 29వ మేళకర్త ధీర సంగ్రామం జన్యంగా చెప్తారు. కైశిక నిషాదం వస్తుంది అన్యస్వరంగా, కాబట్టి ఇది ఏకాన్యస్వర భాషాంగ రాగం. పల్లవ చెప్పుకుందామా? స్ఫురతు తే చరణ స్ఫురతు దరిసత్ స్ఫురతు తే చరణ సనిదనిదప మహప తే చరణ. అక్కడే వచ్చేసింది అన్యస్వరం. తే సని కాకల నిషాదం, సనిదనీద కైశిక నిషాదం, అన్యస్వరం. స్ఫురతు తే చరణ స్ఫురతు తే చరణ నళినయుగళం దనిదప మగరీరి దనిదప మగగరీరి నళినయుగళం నళినయుగళం స్ఫురతు తే చరణ నళినయుగళం స్ఫురతు తే చరణ నళినయుగళం స్ఫురతు తే చరణ నళినయుగళం స్ఫురతు తే చరణ నళినయుగళం శిరసి మే శ్రీ శిర సరిగ శిరసి మే శ్రీ సర్జిగ. సవా సవా సురబృందా
నవజనద నీల దేహ ఖగవాహనత జననుగ్రహ ననుగ్రహ నవజనద నీల దేహ ఖగవాహనత జననుగ్రహ వినిగ్రహ చవని గ్రహ దురాగ్రహ విగ్రహ సకల ధనుజ సంగ్రహ వినిగ్రహ చవని గ్రహ దురాగ్రహ విగ్రహ సకల ధనుజ సంగ్రహ వినిగ్రహ స్ఫురతు తే చరణ ఈ కార్యక్రమం ద్వారా శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి గారి 4 రచనల్ని మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.